నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్షిల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. జూలై నెలలో మా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ 4 బ్రాంచుల్లో మణికొండ, బంజారాహిల్స్, సనత్ నగర్, కోంపల్లి బ్రాంచుల్లో ఫ్రీ క్యాంప్ జరగబడను. తప్పకుండా విచ్చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్షిల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. యాన్ ఓవ్యులేషన్ అంటే ఏంటి? దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా ఉంటుంది? యాన్ ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అవ్వకపోవడము. అంటే అండాశయాల నుంచి మెచ్యూర్ ఎగ్ మెచ్యూర్ అయినప్పుడు అది రిలీజ్ అవ్వకపోతే, పీరియడ్ సైకిల్ అప్పుడు అది విడుదల అవ్వకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటి గురించి ఈరోజు మాట్లాడదాం. పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉంటే ముఖ్యంగా దీని గురించి ఏంటంటే ఒక కామన్ హార్మోనల్ ప్రాబ్లం. దీనివల్ల ఓవరీస్ చాలా పెద్దగైపోతాయి. చాలా మల్టిపుల్ సిస్ అంటే నీటి బుడుపులు ఉంటాయి అన్నమాట దాంట్లో. దానివల్ల సైజులో పెద్దగైపోతుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఆండ్రోజెన్స్, మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరోన్ ఎక్కువ అవడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడము, ఈ ఇంబ్యాలెన్స్ వల్ల అండం అనేది విడుదల అవ్వకపోవడం చాలా కామన్ పీసీఓఎస్ పేషెంట్స్లో. కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే కరెక్ట్గా లేకపోతే కూడా అండం విడుదల అవ్వదు. ఇది ఎలాంటివంటే హైపోథలామిక్ డిస్ఫంక్షన్. ఇది ఒక చిన్న బ్రెయిన్లో ఒక చిన్న పార్ట్. ఇది సరిగా హార్మోన్స్ని రిలీజ్ చేయకపోతే ఈ డిసార్డర్స్ వల్ల అండం విడుదల అవ్వదు. పిట్యూటరీ గ్లాండ్ అని ఇంకో చిన్న భాగం ఉంటుంది. ఇందులో నుంచి కూడా ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి అండాశయాల నుంచి అండాలని గ్రో చేసి దాన్ని రిలీజ్ చేసే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ రిలీజ్ చేయకపోతే కూడా అండాలు విడుదల అవ్వకపోవడానికి కారణం కావచ్చు. థైరాయిడ్ డిసార్డర్స్ అంటే ఓవర్ యాక్టివ్, అండర్ యాక్టివ్. హైపర్ థైరాయిడిజం ఉన్నా, హైపోథైరాయిడిజం ఉన్నా పీరియడ్స్ రెగ్యులర్ గా అవ్వవు, అండం అనేది కరెక్ట్ గా విడుదల అవ్వదు. ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఇన్సఫిషియన్సీ అంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్. ఇది 40 కన్నా ముందే ఓవరీస్ లో, అండాశయాల్లో అండాలు అయిపోయినాయి అనుకోండి, ఓవరియన్ ఫంక్షన్ దాని ఫంక్షన్ కరెక్ట్ గా లేదనుకోండి, అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ లేదా బొత్తిగా అండాలు విడుదల అవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కువ ఎక్సర్సైజ్, ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశారు, మీ బాడీ మాస్ ఇండెక్స్ చాలా లో ఉంది, దానివల్ల మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నా అండం విడుదల అవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేయకండి, బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్ గా పెట్టండి. క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, దీనివల్ల కూడా ఓవ్యులేషన్ అవ్వదు. లేదా పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా ఫిజికల్ గా కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఓవరీస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా చాలా కామన్. కొన్ని మెడికేషన్స్ అంటే కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, కీమోథెరపీ డ్రగ్స్, ఇవి కూడా ఓవ్యులేషన్, అండం విడుదల అవ్వకపోవడానికి కారణం కావచ్చు. ప్రీవియస్ ట్రీట్మెంట్స్ అంటే రేడియేషన్ తీసుకున్నారు, క్యాన్సర్ వచ్చి సర్జరీ చేయించుకున్నారు, అలాంటప్పుడు కూడా అండాశయాల ఫంక్షన్ పడిపోతుంది అన్నమాట. మీకు ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి, హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, ఎమోషనల్ డిస్టర్బెన్స్, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ ఉన్నప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల యాన్ ఓవ్యులేషన్, అండం విడుదల అవ్వకపోవడం చాలా కామన్ ఇష్యూ. నేను చెప్పిన ప్రాబ్లమ్స్, యాన్ ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అవ్వకపోయే కారణాలు టెంపరీ కావచ్చు లేదా అప్పుడప్పుడు అవ్వచ్చు. అందరికీ ఈ కారణాల వల్లనే అవుతాయి అనే కాదు, కానీ పర్సన్ టు పర్సన్, ప్రతి మహిళలో ఈ కారణం వేరీ కావచ్చు, డిఫరెంట్ గా ఉండొచ్చు. దీనికి పరిష్కారం ఏంటి, ఎలా కనుక్కోవాలంటే అసలు ఇది ఎందుకు అవ్వట్లేదు, ఏ కారణం వల్ల మీకు అండం విడుదల అవ్వట్లేదో జాగ్రత్తగా చూసి మీ డాక్టర్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఎస్పెషలీ మీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. కాకపోయినా మీరు గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ కి చూపించుకుంటే కరెక్ట్ గా ఈ ప్రాబ్లం ఏంటి అనేది కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.